ఏ దేశమేగినా ఎందుకాలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఖండాంతరాల ఆవల ఉన్న మన తెలుగు నేలను ప్రేమించే సోదరులారా, నేను మీకోసం అమెరికా వస్తున్నా. వచ్చే 7, 8, 9 తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభలు ఫిలడెల్ఫియాలో కలుసుకుందాం. ఇట్లు మీ చంద్ర చంద్రశేఖర్. శనివారం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సీఎం జగన్ వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో జగన్ షర్మిల ఎవరికి వారే విడివిడిగా పాల్గొననున్నారు. గతంలో ఇద్దరూ కలిసే నివాళులు అర్పించినప్పటికీ ఇప్పుడు వేరువేరుగా నివాళులు అర్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. శనివారం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడానికి ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇడుపులపాయకు రానున్నారు. ఆయనకు నివాళులర్పించే కార్యక్రమంలో అన్న జగన్మోహన్ రెడ్డి, చెల్లి షర్మిల ఎవరికి వారే విడివిడిగా పాల్గొనున్నారు. గతంలో కలిసే నివాళులర్పించిన, ముభావంగా వ్యవహరించిన ఈ ఇద్దరు ఈసారి పూర్తిగా వేరువేరు సమయాల్లో ఇడుపులపాయలోని వైఎస్ ఘాటుకు వస్తున్నారు. షర్మిల శుక్రవారం మధ్యాహ్నమే తల్లి విజయలక్ష్మితో కలిసి ఇడుపులపాయకు వస్తున్నారు. శనివారం ఉదయమే వైఎస్ కు నివాళి అర్పించి హైదరాబాద్కు వెళ్తారని సమాచారం. ఇక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటన ముగించుకుని 8:00 మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2:35 వైఎస్ ఘాటు వద్ద నివాళులు అర్పించనున్నారు. వైఎస్ జయంతి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఇడుపులపాయలో ఆయనకు నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. జగన్ షర్మిల మధ్య విభేదాలు తలెత్తిన తర్వాత కూడా ఇద్దరూ ఒకే సమయంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేవారు. గతేడాది ఇద్దరూ ముభావంగా ఉన్నప్పటికీ తల్లితో కలిసి వైఎస్ ఘాటుకు వచ్చారు. ఈసారి తండ్రి జయంతి రోజున ఉదయం కాకుండా మధ్యాహ్నం జగన్ ఇడుపులపాయకు చేరుకుంటున్నారు. షర్మిలను చూడడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే జగన్ మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈసారి విదేశీ పర్యటనలో ఉండడం గమనార్హం. అయితే సీఎం జగన్ 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం కళ్యాణదుర్గం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకుంటారు. తండ్రికి నివాళులర్పించిన తర్వాత సింహాద్రిపురం నాయకులతో సమావేశమవుతారు. 9:00 గండికోట చేరుకుని ఒబరాయ్ హోటల్కు శంకుస్థాపన చేస్తారు. 10:30 పులివెందుల చేరుకుని నూతన మున్సిపల్ భవనం, స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభిస్తారు. 10:00 కడపలో రాజీవ్ మార్గ్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. డిక్సన్ యూనిట్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరిగి విజయవాడకు వెళ్తారు.